వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై తీవ్రంగా ఖండిస్తూ స్థానిక కడప వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి ఏడు రోడ్ సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్పై దాడులు చేయడం పిరికి పందుల చర్య అని, అలాగే దాడికి ఉపయోగించిన కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంకల్ప యాత్రకు జనం వస్తున్న దాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి దారుణాలకు పూనుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దాడి జరిగిన గంటన్నర వరకు అదే నిబ్బరంతో అదే ధైర్యంతో హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కె సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, సోదరుడు అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇప్పటికైతే ఆయన ఆ దాడి జరిగి హైదరాబాద్ ఆసుపత్రి రీచ్ అయ్యే టైంకి దాదాపు ఒక గంటన్నర సమయం పట్టింది. ఆ గంటన్నర సమయంలో కూడా జగన్గా మరి గెలగలగానే ఉన్నాడు. ఆసుపత్రిలో పరీక్షలు చేస్తే చాలా మందికి ఆందోళన ఉంది, ఆ కత్తికి ఏమైనా విషయం ఉంటుందేమో అని. ఆ ఆందోళన మరి పోవాలంటే ఖచ్చితంగా ఆ కత్తికి ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలా, అదేవిధంగా జగన్కు బ్లడ్ టెస్ట్ ఇతర పరీక్షలు చేయాలా. జగన్కు బ్లడ్ టెస్ట్ ఇతర పరీక్షలు సిటీ నీరా ఆసుపత్రిలో కొద్దిసేపట్లో చేస్తారు. చేసిన వెంటనే మరి రిపోర్ట్ వస్తుంది. మరి ఈ హత్యా ప్రయత్నానికి ఈ దాడికి నిరసనగా మనం శాంతియుతంగా ర్యాలీ చేద్దాం. ఎవ్వరు సంయమనం కోల్పోవద్దు. మనం జగన్తో పాటు మనం అందరం కుటుంబ వాసులం. మనం ఏం చేసినా మనం మంచి చేస్తే జగన్ మంచి పేరు వస్తుంది. మనం సమయంలో కోల్పోతే ఆయన చెడ్డ పేరు వస్తుంది. ఎవరు దయచేసి ఎవరు సమయంలో కోల్పోకుండా మన నాయకుడు సురక్షితం. ఏ ఒక్కరు సమయంలో కోల్పోకుండా మనం శాంతియుతంగా మన నాయకుడి మీద జరిగినటువంటి ఏమైనా దాడి మీద నిరసనగా మనము మన పెద్దసార స్టాచ్యూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి పూలవల్ల సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేద్దాం. ఈ ర్యాలీలో ఏ ఒక్కరు కూడా మీరు సమయంలో కోల్పోవద్దు. మనం మంచి చేస్తే సార్కు మంచి పేరు వస్తుంది, మనం చెడు చేస్తే సార్కు చెడ్డ పేరు వస్తుంది. మనం మంచి పేరు తెస్తామా చెడ్డ పేరు తెస్తామా అనేది మన నిర్ణయం. కాబట్టి ఏ ఒక్కరు కూడా సమయంలో కోల్పోవద్దు. ఈలలు కేకలు వద్దు. ఈలలు కేకలేయాల్సిన విషయం అయింది. కాబట్టి శాంతియుతంగా మన నాయకుడు జరిగిన దాడికి నిరసనగా మనం శాంతియుతంగా నిరసన జరుపుతాం. పెద్దసార స్టాచ్యూ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి పూలవల్ల వరకు ప్రతిష్టమైన స్టాచ్యూ వరకు మనం నిరసన ర్యాలీ చేస్తాం. ఖచ్చితంగా అలాపల సార్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా హాస్పిటల్లో పరీక్షలు పూర్తయిన రిపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బ్లడ్ టెస్ట్ బ్లడ్ రిపోర్ట్ అంతా వస్తుంది. కాబట్టి